సీఎం గా ఉన్నప్పుడు అంటే బూతులు మాట్లాడాడు చీ నవ్వుతుడే. అది ఆ డైలాగ్ చూసినాకనే అందరూ అనుకున్నారు. సోషల్ మీడియా అంటే నవ్వుకుంటే పెడతారు చూస్తారు, అదే ఫొటోస్ పెడతారు కదా. ఒక వీడియో ఉంది, అదే ఉండే మన దగ్గర వీడియో ఉండే వీడియో ఉంది అన్నది బూతులు తిట్టింది. బూతులు తిట్టాడు, నన్నే తిట్టినాను. ఇంకా దుబాయ్ వినడు పాపం, దుబాయ్కి ఎందుకు పోతారన్నా ఊర్లలో పుట్టకుడిగా నన్ను ఉద్యోగాలు ఇస్తాను మూరు కూడా, నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యకుంటే తెలంగాణ మాకు వస్తుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమం అప్పుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి దుబాయ్ నన్ను ఉద్యోగం చేస్తున్నాడు. దుబాయ్ నుంచి పేద కార్మికులు 500 రూపాయలు కూడా పంపిరు అక్కడి నుంచి పొట్టు పొట్టు చంపేటి పైసలు ఉద్యమం పేరప్పుడు సంపేం చేసినావు. లాస్ట్కు తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఉన్న ఇంటికాడున్న ఎకరమో అరెకరమో గుంటనో 2 గుంటలు అమ్ముకొని తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు వస్తాయని పొట్ట గుడి కోసం దుబాయ్ వేరు. దుబాయ్ పోతే వాళ్ళను బూతు తిట్టి నేను ఆడియో బయటకు వచ్చింది, గలీజ్ మాటలు తిట్టినా నేను. ఇంకా ఉన్నాయి, ఇక రండా ముండా అనే కూడా ఉన్నాయి. ఇక దొరకలేక నా తలికాయ ఆరుముక్కలు చేస్తాడు, తలికాయ ఆరుముక్కలు చేస్తాడు. పోతాను చెప్పిన, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తావు చెప్పు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను కదా, ఇస్తే నేను వచ్చి 6 ముక్కలు 7 ముక్కలు నరుకుంటా అని చెప్పిన. ఇంటికో ఉద్యోగం ఇస్తాను కదా, ఈ నా తల 6 ముక్కలు నరుకు అని చెప్పాన. రుణమాఫీ చేస్తాను చెయ్యి, 6 ముక్కలు నరుకు అని చెప్పిన. దళితులు 3 ఎకరాలు ఇస్తాను, ఈ 6 ముక్కలు నరుకు అని చెప్పిన. పోడు 3 సంవత్సరం పరిష్కరించు, 6 ముక్కలు నరుకుంటా అని చెప్పిన. అప్పుడు ఏమన్నాడు, ఏ బండి సంజయ్ నిన్ను ఇష్టపెట్టా బిడ్డని రోజు ప్రిస్పిండి పడతాను సంగతి చూస్తాడు. 6 ముక్కలు నరుకుతాడు, చలో దీపం నీకు నాకు స్టార్ట్ యుద్ధం స్టార్ట్, 6 ముక్కలు ఎప్పుడు నాకు చెప్పు అని చెప్పినాక మళ్ళీ బంద్ చేసిండి. ఇక మళ్ళీ ప్రెసిడెంట్ పెట్టలే. బూతు అంటేనే కేసీఆర్, బూతుకు వేరే అర్థమే కేసీఆర్. తెలంగాణ ఇవాళ అన్ని బూతు పురాణం చూసినక్కడనే తెలంగాణ భాష దగ్గర బూతు ఉన్నది, కానీ నువ్వు యాస భాష మార్చుకున్న తర్వాత నీ యాస చాలా మంది తెలంగాణలో బూతు ఉంటుందని చెప్పి అనుమాన పడే పరిస్థితి వస్తే దాన్ని తెలంగాణ కవులు కళాకారులు అందరు కలిసి మా భాష కేసీఆర్ భాష తెలంగాణ భాష కాదు, అది బూతు భాష, మా తెలంగాణ భాష స్పష్టమైన భాష, అందరు స్ఫూర్తి నింపే భాష మాది అని చెప్పి చెప్పిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.